మరి ఎంతోమంది సివిల్ సర్వెంట్స్ ఉంటారు మరి ఎంతమంది అందులో సివిల్స్కి ఐ మీన్ పబ్లిక్కి సర్వీస్ పూర్తి స్థాయిలో చేశారు ఇక్కడ పూర్తి స్థాయిలో చేశారా లేదా అన్నది కోణం కాదు మరి వారు రాజకీయ ఒత్తిళ్లు అదేవిధంగా మరి ఇతర ఇతర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని లోబడి మరి ఒక్క ఒక్కోసారి ప్రజా సంక్షేమాన్ని కోసం వాటిని కూడా ఎగెనిస్ట్గా వాటికి కూడా వ్యతిరేకించి మరి ఎంతమంది ఐఏఎస్లు పనిచేశారు అన్న కోణం ఇక్కడ మనం ఆవిష్కరించుకోబోతున్నాం ఈ యొక్క ఎపిసోడ్లో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వ సలహాదారులు ఏపీ గవర్నమెంట్ శ్రీ ఆకునూరి మురళి గారు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం మురళి గారు నమస్తే వెల్కమ్ టు షోర్ సార్ నమస్కారం అండి రైట్ సార్ మరి మన యొక్క ప్రేక్షకులకు ముందుగా మీ యొక్క ఉద్యోగ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం సార్ మరి ముందుగా మీకు శుభాకాంక్షలు అండి మరి ప్రభుత్వ సలహాదారుగా ఏపీ గవర్నమెంట్కు ఉన్నారు అదేవిధంగా మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు రెండు రాష్ట్రాల్లో కూడా మీ యొక్క సర్వీసెస్ అందించి ఉన్నారు సో ఉద్యోగ ప్రస్థానం గురించి ముందుగా నేను జేఎన్ హైదరాబాద్లో అండి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేశాను మాకు అప్పట్లో ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్కి చాలా ఉద్యోగాలు అంటే ఇలా బయటికి రాగానే అట్లా టక్కన ఉద్యోగ ఉద్యోగం వచ్చేసేది నాకు ఆ ఫస్ట్ సిక్స్ మంత్స్లో సుమారుగా ఇరవై ఆరు ఉద్యోగాలు వచ్చాయి ఆ సిక్స్ మంత్స్ గ్యాప్లో ఓకే బీటెక్ బయట రాగానే సార్ సో నేను ఐ చూసి ఇన్ టు జాయిన్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ దట్ వాజే ప్రీమియర్ డిపార్ట్మెంట్ అప్పట్లో అందులో నేను జాయిన్ అయ్యాను సో నా ఏజ్ అప్పుడు ట్వంటీ ప్లస్ ఓకే చాలా ఎర్లీగా నేను ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నాను సో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ లైక్ రీసెంట్లీ ఐ కంప్లీట్ ఫార్టీ ఇయర్స్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ ఓకే వెరీ నైస్ యా సో ప్రస్తుతానికి అలా వెళ్తూ ఉంది సో అంటే మొదటి పోస్టింగ్ ఎలా ఉంది అసలు దానికి సంబంధించి ఎలా మీకు ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి యా నా ఫస్ట్ పోస్టింగ్ అండి వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ మహదేవ్పూర్ అని ఒక చాలా మాలమూరు ప్రాంతం నేను ఈ మధ్యలో ఆ జిల్లా కలెక్టర్ కూడా పనిచేశాను యాక్చువల్గా సో అక్కడ నన్ను పోస్టింగ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అది డీప్ ఫారెస్ట్ అప్పటికి ఇంకా బస్సులు కూడా పోని ప్రాంతం అది సో అప్పుడప్పుడే మహాదేపూర్ అనేది ఓల్డ్ తాలూకా యాక్చువల్గా అది కానీ బట్ ఆ తాలూకా హెడ్ క్వార్టర్స్కే బస్సులు లేకుండే అప్పటికి ఇంకా ఆ రోడ్డు పూర్తి కాలేదు సో నేనే ఇంకా లాస్ట్ బిట్ కంప్లీట్ చేశాను అప్పుడు తర్వాత మాదేపూర్ టు కాళేశ్వరం కాళేశ్వరం ఫేమస్ టెంపుల్ కదా చాలా పురాతన టెంపుల్ అది దానికి కూడా రోడ్ లేదు సో ఎవరైనా పోవాల్సి వస్తే అలా ఒక పదిహేడు కిలోమీటర్లు ఎడ్ల బండిలో పెద్ద పురుగుల మధ్యలో ట్రావెల్ చేసుకుంటే వెళ్ళాలి సో ఆ పదిహేడు కిలోమీటర్ల రోడ్డు గురించి నేను అక్కడ ఆల్మోస్ట్ లైక్ నన్ను ఒక ప్రత్యేక అధికారిగా ఆ బిల్డ్ చేయడానికి నన్ను వేశాను అనమాట బికాస్ ఐ వాజ్ టూ యాంగ్ అండ్ అప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి సో దానికి సంబంధించి నాకు ఒక నేను ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ త్రీ మంత్స్ చేశాను చాలా అనుభవాలు ఉన్నాయి సో దట్ టాట్ మీ ఆల్మోస్ట్ లైక్ సో మెనీ థింగ్స్ మై లైఫ్ స్టార్టెడ్ దేట్ విత్ గ్రేట్ అడ్వెంచర్స్ అంటే ఒక వజ్రం కానీ ఒక బంగారం కానీ మెరవాలంటే మరి బోల్డెన్ని దెబ్బలు తిని ఉండాలి బోల్డెన్ని షేప్స్ దానికి తరుగు మెరుగు రకరకాలు పెట్టి ఉండాలి సో అటువంటి ఏమన్నా మీ యొక్క లైఫ్లో ఉన్నాయంటారా ఆ ఉద్యోగుల నుంచే యా నేను అది 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 చెప్పుకోవాలి అది నాకు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చాలా మందిని చూస్తాను కదా సో నాకు అనిపిస్తుంది అసలు నేను అప్పుడు నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీనే కదా అందరూ సివిల్ ఇంజనీర్ని నేను కూడా అందరిలాగానే ఇంజనీర్ని నార్మల్గా బట్ అది ఆ ఉద్యోగం ఎట్ట చేయగలిగానే అబ్బా అని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది నా మీద నాకే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది ఒకసారి వెనక్కి చూసుకున్నా వెనక్కి తిరిగి చూసుకుంటే చాలాసార్లు అది వెనక్కి తిరిగి చూసుకోవడం జరిగింది కూడా అయితే అది ఆ రోడ్ ఎలా ఉండేదంటే అది దట్ రోడ్ ఇట్ వాజ్ అచ్చా రోడ్ అనమాట మధ్య మధ్యలో కలవర్స్ కట్టాము మధ్యలో చిన్న బ్రిడ్జెస్ కట్టాము దెన్ మెటల్ రోడ్ వేసాము నక్సల్స్ ప్రాబ్లమ్ అప్పుడు ఆ టైంలో అసలు అక్కడ అది ఎంత పెద్ద ఫారెస్ట్ అంటే ఆ ఫారెస్ట్లో అదే చాలా ఆ పదిహేడు కిలోమీటర్ల ఫారెస్టే కానీ ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై పెద్ద పులు ఉన్నటి అంత చిన్న ఫారెస్ట్లో కూడా సో అప్పుడు అంటే ఆ పర్టికులర్ ఆ ఏరియాలో లేరు నెక్స్ట్ సైట్లో బట్ అదర్వైజ్ కరీంనగర్ జిల్లా అంటే అది కరీంనగర్ జిల్లా లాస్ట్లో వస్తుంది అనమాట అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ బస్త అప్పుడు బస్తారనే వాళ్ళు ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర ఇటు చంద్రవంశ సైడ్ ఇటు బస్తారు ఇటు మన కరీంనగర్ అది ఆల్మోస్ట్ లైక్ దండ కరీం అందులోనే వస్తుంది అది కాకపోతే మెయిన్ దండకరణానికి మధ్యలో గోదావరి ఉంటుంది గోదావరి బ్యాంక్ ఇది నథింగ్ బట్ సో అయితే ఆ రోడ్డు నిర్మాణం అనేది వెరీ ఛాలెంజింగ్ సో నేను అంటే అన్ని చదివాను అగ్రిమెంట్ కండిషన్స్ చదివాను దట్ స్పెసిఫికేషన్స్ చదివాను ఎట్లా చేయాలి అంటే మట్టి పని ఎలా చేయాలి అనేది ఉదాహరణకి వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట మట్టి పని ఎలా చేయాలి అంటే మీరు ఆ మట్టి ఫస్ట్ ఆ మట్టిలో ఎంత శాండ్ ఉంది ఎంత క్లే ఉంది ఎంత ర్యాక్ ఉంది ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి చేసుకొని సో దాన్ని ఒక ఒక ఆప్టిమా మాస్టర్ కంటెంట్ అంటారు అని చెప్పేది చెప్పేసి ఓకే సో పైన విటమిన్ వస్తుంది కదా సబ్గ్రేడ్ ఫస్ట్ ఎర్తన్ ఎంబాంగ్మెంట్ చేయాలి కదా సో ఈ మట్టి కట్టగట్టాలి సో ఈ మట్టి మట్టిని మేము అనాలిసిస్ చేసుకోవాలి సో ఉదాహరణకి ఆ మట్టి ఏంటంటే అంటే తర్వాత మనం విటమిన్ వేసంగా కుంగిపోకుండా ఉండాలంటే సో దాన్ని ఒక డ్రై డెన్సిటీకి రీచ్ కావాలి అంటే ఆ మట్టిని అనేది ఎన్నిసార్లు మనము రోడ్ రోడ్లతో పాస్ చేస్తే నీకు అది ఆ డెన్సిటీ మాక్సిమం డెన్సిటీ అటైన్ అవుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మేము అక్కడక్కడ ఫీల్డ్లో సో అది చేసుకోవాలంటే అది కూడా మళ్ళీ ఎంత నీళ్లు కలపాలి అందులో మాస్టర్ కంటెంట్ అంటాము సో అందులో ప్రస్తుతం ఎంత కంటెంట్ ఉంది మాస్టర్ కంటెంట్ ఫర్దర్గా ఎంత యాడ్ చేస్తే ఎన్ని పాసెస్ చేస్తే నాకు డ్రై డెన్సిటీ వస్తుంది క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని పాసెస్ని అంత థిక్నెస్ ఆఫ్ మట్టిని నేను వేయించాలి సో జనరల్ గా కాంట్రాక్టర్స్ ఎలా ఉంటారంటే ఇదంతా చాదిస్తామంటారు సహజంగా ఉంటాయి కదా నేను ఇట్లా ఇంత నువ్వు ఇంటి పాసులు చేయాలంటే ఇంత 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 మట్టి వేయాలంటే వాడికి వర్కౌట్ లాభాలు రావు బేసికల్ వర్కౌట్ అవుతుంది ఎందుకు కాదు కానీ లాభాలు తక్కువ అవుతాయి అనమాట ఎక్కువ రావు లాభాలు వాళ్ళు ఏంటంటే ఎంత లాభం అంత మంచి కాంట్రాక్ట్ అనుకుంటాడు అంతేగాని వాడికి ఒక వాల్యూ అనేది పెద్దగా ఉండవు సో రోడ్ బిల్డ్ ఏరియా అంత ఇంటీరియర్ ఎవరు చూస్తారు అసలు పోనే పోరు అలాంటి నేను ప్రతిరోజు పది పదిహేను కిలోమీటర్లు నడుచుకుంటూ అటు పది కిలోమీటర్లు ఇటు పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నా ఒక నా మా ఇంట్లో ఉన్న చిన్న స్టవ్ ఉండేది ఒకటే రూమ్లో ఉండేవాడిని నేను ఒక స్టవ్ ఒక చిన్న బెడ్షీటు ఇంతే నాది ఎంత ఉండేది అనమాట సో నేను వండుకునేవాడిని వెళ్ళేవాడిని సో నాతో పాటుగా నేను పొద్దున వండుకునేది కాకుండా నాతో పాటుగా అదే స్టవ్ని తీసుకెళ్ళిపోయాను క్రోషన్ స్టవ్ని తీసుకెళ్ళిపోయి ఆ మట్టి తీసి దాంట్లో మాయిశ్చర్ చేసి ఎంత మాస్చర్ ఉంది కనుక్కొని మళ్ళీ ఎంత మాయిశ్చర్ వేయాలి

అంటే విషయం ఏంటంటే అది ఆ క్వాలిటీ ఆస్పెక్ట్ చూస్తుంటే మీకు అర్థం కాని విషయము అంటే అందరికీ కొంచెం ఆశ్చర్య గొలిపే విషయం ఏంటంటే నేను అక్కడ కూర్చోని అటు చేస్తుంటే పక్క పక్కనే అటు పెద్ద పోయేటువంటి టైగర్స్ సో నేను రోజు ఆ పాయింట్కి వెళ్తుంటే ఉంటే ఎక్కడ కన్స్ట్రక్షన్ ఆ కన్స్ట్రక్షన్ పాయింట్కి వెళ్తూంటే టైగర్ ఫారెస్ట్ టైగర్స్ సో టైగర్స్ అంటే మేము ఫస్ట్ రోజే ఫస్ట్ వీక్లోనే టైగర్స్ అంటే మనం నేచురల్ భయపడతాం కదా హైదరాబాద్లో ఐదు సంవత్సరాలు చదువుకొని వెళ్ళి అక్కడ అంటే భయపడతాం సో నాకు ఫస్ట్ ఆ లేబర్ ఏం చెప్పారంటే సార్ మీకు టైగర్ కనబడితే మీరు పరిగెత్తొద్దు ఓకే సో పరిగెత్తితే అది అది తినే జంతువు అనుకుని నేను అటాక్ చేస్తుంది పరిగెత్తకుండా అక్కడే నిలబడితే ఓ ఇదేదో నా జంతువు కాదు ఇది నేను తినే జంతువు కాదు ఇది నాకు ఒక పెద్దగా ఉంది అని భయపడి ఆ పక్కన చెల్లిపో భయపడేది ఉండదు టైగర్స్కి టైగర్స్కి భయం ఉండదు ఆ జీవనలోనే భయం ఉండదు సో ఆ పక్కన చెల్లిపోతాయి అనమాట ఆ స్టోరీ చెప్పారు నాకు వాళ్ళు సో అందుకని నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఇంకా ఒక్కరినే వెళ్ళేవాన్ని సో టైగర్స్ ఇట్లా వెళ్తూ ఉంటే అప్పటికప్పుడే జస్ట్ ఒక దున్నపోతుని లేకపోతే బెఫలోని ఒక లేకపోతే జింకని ఆ తిని అది అప్పుడే అట్లా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అట్లా లోపలికి వెళ్ళి మళ్ళీ అంటే ఇప్పుడు ఒకసారి అప్పుడు అంత ఫ్రెష్ బ్లడ్ ఉండేది అలాంటివి నేను ఒక డజన్ వరకు చూసాను ఆ పీరియడ్లో అన్నిర్ పీరియడ్లో సో అట్లా మేము వెళ్తుంటే ఆ పక్క నుంచి సౌండ్స్ ఇబ్బంది సో అలాంటి సిచ్యువేషన్లో అంటే నాకు అనిపిస్తుంది అనమాట అంత ధైర్యం ఎట్టేసామని మనం ఇప్పుడు సో అక్కడ ఒక బ్రిడ్జ్ ఉండేది మేము ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు నేను అక్కడే పడుకున్నాను నైట్ మిడ్ నైట్ సో రాత్రంతా అక్కడే పడుకున్నాను అనమాట పడుకుంటే అసలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని పదుల పులులు అరిచేటి చుట్టూ సో ఇట్ వాజ్ ఏ వెరీ వెరీ గ్రేట్ ప్రొడక్షన్ కి మీకు ఏమి మీకు అప్పుడు గవర్నమెంట్ ఏమి ఇచ్చలేదు సార్ సపోజ్ లైక్ రైఫిల్స్ ప్రొవైడ్ చేయదాం లేదు అంటే యాక్చువల్గా అంటే నేను తర్వాత మనకు అక్కడ ఫారెస్ట్ ఫారెస్టర్ ఉండేవాడు సమ్మయ్య అని ఆయన కూడా వాడు ఒకసారి ఆయన ఆపాను పిలిచి ఆపి అడిగాను సో ఇది సేఫ్ అయినా మరి ఎట్లా ఏం చేయాలంటే ఏం సార్ మనకి ఫర్ టైగర్స్ మామూలుగా మానేటర్స్ ఉంటే కష్టము బట్ ఇంతవరకు మన ఫారెస్ట్ లో గత వంద సంవత్సరాల నుంచి రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ సో మానేటర్స్ లేవు సో అందుకని మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు సార్ హ్యాపీగా తిరిగాను సార్ అని చెప్పి ఆయన కూడా సో దెన్ ఐ వాజ్ లిటిల్ ఎంకరేజ్ అనమాట సో నాకు ఏం కాలేదు అక్కడ సో అయితే అట్లా దట్ ఆ కమిట్మెంట్ అంటే ఈరోజు మనకి అట్లా కనబడవు సో తర్వాత ఏమైంది నాకు నేను ఫస్ట్లో నాకు ఆయన ఆ కాంట్రాక్టర్ యొక్క గుమస్తా కాంట్రాక్టరే ఆయన జీప్ కానీ ఆయన జీప్ కానీ ఆయన బైక్ వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీ బైక్ కానీ ఉండేది నన్ను రోజు తీసుకెళ్ళే వాళ్ళు కానీ వెన్ హీ ట్రై టు కాంప్రమైజ్ విత్ క్వాలిటీ నేను గొడవ పెట్టుకున్నాను నువ్వు అటెండ్ చేస్తా చేయడానికి లేదు 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 చాలా మంది వచ్చి కాంట్రాక్టర్స్ అంటే వాళ్ళు వచ్చి కొంచెం ప్రోవేట్ చేస్తుంటారు కదా సార్ సార్ ప్లీజ్ కోఆపరేట్ అవుతుంది అన్ని ఉంటాయి కానీ బట్ మై మైండ్ వాస్ వెరీ ప్యూర్ ఓకే సో ఇట్ వాస్ లైక్ నేను తర్వాత సబ్సిక్వెంట్గా నేను మెయింటైన్ చేశాను అనుకోండి బట్ నేను ఐ సెడ్ నో వే సో స్పెసిఫిక్షన్ పక్కన చేయాల్సింది అదేంటంటే మనకు కంకర ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కంకర యొక్క సైజు ఉంటుంది దెన్ కంకర యొక్క థిక్నెస్ ఉంటుంది ఇప్పుడు ఇంత వేయాల్సింది ఇంత వేస్తే క్వాలిటీ రాదు నీకు ఒకటేసారి వేయొద్దు అది సో అట్లా గ్రాడ్గా వేయాలన్నమాట అట్లాగే లేర్ బైలో వేయాలి అట్లాగే మట్టి పని కూడా అంతే సో లేర్ బై లేర్ వేయాలి సో దెన్ ఓన్లీ మీకు ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట ఆయన వాళ్ళ వయసు అలవాటు లేదు జనరల్గా ఉండదు అంటే అంత లోపల కదా సో దెన్ దెన్ నేనేం చేశానంటే ఇంకా ఇది బాగా ఇది నాకు నచ్చగా ఐ ఐ జస్ట్ స్టాప్డ్ గెటింగ్ ఇన్ టు దర్ వెహికల్ ఇంకా నేనే నడుచుకుంటా అని వాళ్ళ లారీలు కానీ వాళ్ళ బైకులు కానీ వాళ్ళ జీబులు కానీ ఎక్కమన్నా కాదు ఇంకా సో నేనే వెళ్ళేవాడిని వెళ్ళొచ్చేస్తానన్నమాట దట్ వాజ్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ దట్ టాట్ మీ అనమాట అంటే అక్కడ చాలా టెక్నికల్ ఇష్యూస్ సో ఎంత ఇష్యూ మార్క్ అవుట్ అంటే ఎగ్జాక్ట్లీ ఒక కరువు మార్కౌట్ ఇవ్వాలంటే నేను ఒక్కరిని నాకు ఒక గ్యాంగ్ మెన్ ఉండేవాడు ఆ గ్యాంగ్ మెన్ ఇద్దరు సపోర్ట్తోనే బ్రహ్మాండంగా అక్కడ ఉండి కరువు వాళ్ళు గాంగ్ ఎందుకు సార్ మనకి ఏదో ఒకటి వెళ్ళిపోదాం సార్ అనే వాళ్ళు కూడా కరెక్ట్ గా లేకపోతే ఒక యాక్సిడెంట్ కదా అంతే కదా సో నేను ఇంకా బుక్స్ లో ఏం చదువుకున్నానో ఇంకా అట్లాగే పెట్టాలనే నాకు ఒక అన్నమాట సో క్వాలిటీ వైజ్ కానీ లేకపోతే దట్ సెట్టింగ్ అవుట్ గానీ నో కాంప్రమైజ్

సో నేను ఇప్పుడు చాలా మా తర్వాత సబ్సిక్యూట్ పోయాను ఈ మధ్య కాలంలో కూడా అది నా జిల్లా కిందకి వచ్చింది అనమాట నేను భూపాలపల్లి జిల్లా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి చూసుకున్నారా నేను అప్పుడు నాకు ఎవ్రీ హెక్టామీటర్ నాకు తెలుసు సో అక్కడ మొత్తం పదిహేడు కిలోమీటర్లో ఏ రోజు ఎప్పుడు నాకు కళ్ళక్కే ఉంది ఇంకా అది సో అప్పుడు మట్టి పని ఎక్కడ చేయించిన ఎట్లా చేయించాను అని నాకు అన్ని ఆ స్లాబులు వేయించినవి ఆ కలవర్స్ మార్క్ అవుట్ ఇచ్చినవి ఆ పైప్ లైన్ మార్క్ అవుట్ ఇచ్చినవి అన్నీ నాకు తెహ్ దట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ యా ఇంకా ఏజెన్సీలు ఇంకా వర్క్స్ వర్క్ చేయించారా నేను తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ ఎగైన్ అనదర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భద్రాచలం ఐటీడీఏ సో అప్పుడు పాల్వంచలం ఉండేదండి ఐటీడీఏ ఒక వన్ సడన్ మార్నింగ్ మేము ఏం చేసామంటే దాన్ని భద్రాచలం షిఫ్ట్ చేశా సో జేసి శర్మ గారు సో బికాస్ గవర్నమెంట్ వాంట్స్ టు మూవ్ ది ఐటీడీఏ మోర్ క్లోజర్ టు ది మోర్ అంటే ఆదివాసీస్ ఉండడానికి దాన్ని మూవ్ చేశారు అనమాట అప్పుడు నేను అక్కడ ఒక మూడు సంవత్సరాలు పనిచేసాను సో దట్ వాస్ ఆల్సో వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆక్చువల్ ఇన్ఫ్యాక్ట్ దట్ టర్న్ మై లైఫ్ సో ఫ్రమ్ ప్యూర్ ఇంజనీర్ టు పీపుల్స్ యా ట్రాన్స్ఫర్ చుక్ యాక్చువల్గా అక్కడ దట్ వాజ్ ఐ వాజ్ ఆల్సో వెరీ యంగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జనరల్గా అరంబిలో ఎగ్జిజనీయర్ అంటే ఎట్లా ఉంటుందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉంటారు అప్పటికి అంత అంటే ఫిఫ్టీ తర్వాత ఎవరి ఫిఫ్టీ కింద ఎవరి రాదు బట్ బికాస్ ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ గ్రూప్ వన్ డిప్యూటీ ఇంజనీర్ నేను నాకు ఆల్మోస్ట్ లైక్ ముప్పై సంవత్సరాల్లో ప్రమోషన్ వచ్చిన ఇరవై తొమ్మిది ముప్పైలో ఐ వాజ్ ఎగ్జిక్యూటి ఇంజనీర్ సో దెన్ ఐ వెంటే సో అయితే అక్కడ కూడా ఏంటంటే నేను చూశాను అంటే బికాజ్ నేను ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ వర్క్ చెప్పాను కానీ అంటే ఎప్పుడు చెప్తుంటారు మా ఇంజనీర్స్కి మనం చేసే ప్రతి పనిలో పర్పస్ఫుల్నెస్ ఉండాలి సో పీపుల్స్ పార్టిసిపేషన్ ఉండాలి సో దెన్ ప్రియారిటేషన్ ఉండాలి దెన్ పర్ఫెక్షన్ ఉండాలి అని ఒక నాలుగు పేర్లు చెప్పాను మా ఇంజనీర్లు అందరూ కూడా సో ఆ నాలుగు ఎప్పటికప్పుడు నన్ను ఇంబైర్ చేసేవాడిని వాళ్ళ మైండ్లోకి పెట్టేవాని అనమాట ప్రతి ఒక్కదాన్ని కూడా అంటే ఎలా ఉంటుంది అంటే కట్టేదానికి పర్పస్ఫుల్నెస్ లేకపోతే మనం ఎందుకు కడుతున్నాము ఉదాహరణకి వృధా కావద్దు కదా అది సో ప్రజలకు ఉపయోగపడాలి అండ్ వాల్యూ ఫర్ మనీ రెండు కదా సో అందులో నాకు ఏమనిపించింది అంటే ఈ కాంట్రాక్టర్స్ ట్రైబల్ కాంట్రాక్టర్స్ బాగా స్పాయిల్డ్ కాంట్రాక్టర్స్ మనం స్పాయిల్డ్ కిడ్స్ అంటాం కదా అట్లా స్పాయిల్డ్ కాంట్రాక్టర్స్ వాళ్ళంతా కూడా అంటే బాగా ఇంటీరియర్ కాబట్టి ఎవరు చూడరు అనే దాంట్లో ఉండి చాలా క్వాలిటీ కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు సో దాని తగ్గట్టుగా లోకల్ చిన్న చిన్న పొలిటీషన్స్ పెద్ద పొలిటీషియన్స్ అందరు కూడా ఇంకా ఒక ఒక మీరు వెళ్ళినప్పుడు మరి స్థానిక నాయకులు ఎడిదిరిగే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా అటువంటి చూపించారా అక్కడ చాలా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది సో ఇన్ఫ్యాక్ట్ అంటే ఈ నాయకులకు అంటే ఉదాహరణకు మంత్రులు ఉంటారు అనుకోండి ఆ లోకల్ మంత్రులు ఈ మంత్రులకు ఎట్లా ఉంటుంది అంటే అండి టు బి ఫ్రాంక్ వీళ్ళకి క్వాలిటీ కావాలంటారు మళ్ళీ డబ్బులు కావాలంటారు రెండు కాన్ఫ్లిక్ట్ కదా కాంట్రాక్టర్ నుంచి డబ్బులు కావాలంటారు సో మరి కాంట్రాక్ట్ నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు యాజ్ ఏ మంత్రిగా యాజ్ ఎమ్మెల్యేగా కాంట్రాక్ట్ క్వాలిటీ ఎందుకు వేస్తాడు డబ్బులు ఇస్తున్నా అంటే క్వాలిటీ చేయడం కదా నా క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యా డబ్బులు ఇస్తున్నాడు నీకు ఈవెన్ ఇంజనీర్స్ కూడా అంతే ఇంజనీర్స్ కూడా క్వాలిటీ కావాలంటాడు కూడా డబ్బులు కావాలంటాడు సో నువ్వు ఇంజనీర్ డబ్బులు తీసుకుంటే వాడు క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేస్తాడు సో నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేయడం స్ట్రిక్ట్గా ఉండాలి డబ్బులు తీసుకోవద్దు సో దట్స్ అట్ థింగ్ అనమాట సో అక్కడ ఆ భద్రచలం ఏరియాలో కూడా ఈ చాలా నాకు అక్కడ సుమారుగా థౌసండ్ హ్యాపిటేషన్స్ ఉండే టైబల్ దట్ వాజ్ వే బ్యాక్ నైన్టీ వన్ టు నైన్టీ ఫోర్ ఓకే సో నాకు పన్న ఒక వెయ్యి సుమారుగా వెయ్యి గ్రామాలు ఉండేటివి చాలా స్ప్రెడెడ్ అనమాట బిగ్గెస్ట్ ఐటీడియా ఇన్ కంబైండ్ ఆంధ్ర సో అక్కడ నేను వెళ్ళి చూసిన తర్వాత అన్ని రకాల కట్టేవాళ్ళం స్ట్రక్చర్స్ రోడ్స్ బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ హాస్పిటల్ బిల్డింగ్స్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఈవెన్ హౌసింగ్ సో ఇట్లా అన్ని రకాల వర్క్స్ చేసేవాళ్ళం ఇంజనీరింగ్గా సో చేసేటప్పుడు క్వాలిటీ చూస్తే నాకు చాలా ఏడుపు వచ్చేది సో ఆ వంకర టింకర్ బిల్డింగులు వంకర టింకర్ కలవట్లు ఆ సిమెంట్ వాడేవాళ్ళు కాదు ఫిఫ్టీ పర్సెంట్ సిమెంట్ కూడా వాడేవాళ్ళు కాదు అంత గందరగోళం ఉండేది సో నాకు అనిపించింది నా దగ్గర పద్ ఇరవై రెండు మంది ఇంజనీర్లు ఉండేవాళ్ళు సో నా దగ్గర ఇరవై రెండు మంది ఇంజనీర్స్ ఉన్నారు నా దగ్గర డబ్బు ఉంది సో మార్కెట్లో అన్నీ ఉన్నవి టెక్నాలజీ ఉంది అరే మధ్యలో వీడ కూడా కాంట్రాక్ట్ వచ్చేసేసి మొత్తం నాశనం చేస్తున్నాడు ప్రోగ్రామ్ అంతా కూడా వాడు చేసేది సరిగ్గా చేయడు అంటే క్వాలిటీ చేయడు లేట్గా చేస్తాడు తర్వాత పర్పస్ఫుల్గా చేయడు అంత గందరగోళం అండి సో వన్ ఫైన్ మంది అనిపించింది నాకు తర్వాత నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు నాకు కంప్లైంట్ చేసేవాళ్ళు ఓకే సో సార్ ఇది వాటి చేస్తున్నావు ఇట్లే చేస్తుండో బాగా చేయడం లేదు మళ్ళీ మీరు ఏసేసి వెళ్ళిపోతారు మా రోడ్డు పాడైపోతుంది మా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పాడైపోతుంది అనేవాళ్ళు వాళ్ళు నేను ఒకసారి గ్రామంలో ఇప్పటికీ నాకు గుర్తుంది కోయిదా అని ఒక విలేజ్ చాలా ఇంటీరియర్ విలేజ్ అది ఇప్పుడు మనకి వేలేర్పాడు మండలంలో వెళ్ళిపోయింది అటు ఆంధ్రకి వెళ్ళిపోయింది అసరాపేట సైడ్ ఉంటుంది అనమాట అది సో అది కోయిదా చాలా ఇంటర్ ప్లేస్ మన పాపి కొండల ప్లేస్ అనమాట నథింగ్ బట్ అప్పుడు అక్కడ రోడ్డు కానీ ఏమి ఉండేది కాదు ఫస్ట్ టైం ఐ రిమెంబర్ దట్ ఐ గేవ్ వాటర్ ఒక స్పెషల్గా గమ్మత్ అక్కడ ఒక చిన్న వాటర్ సిస్టమ్ డెవలప్ చేసి వాళ్ళకి కొండ మీద నీళ్ళు ఇచ్చాను నేను అది సో కొండ రైటీస్ ఉంటాయి అక్కడ ఒక బట్ కోయిదల మాత్రం కోయాసే అటువైపు మనకి కొయ్యూరు తమ్మిలేరు అట్లాంటి కొన్ని గ్రామాలు ఉన్నవి అక్కడ మాత్రము మనకి కొండ రైడీస్ ఉంటారు ఇట్లెప్పుడే కొంటెట్టిస్తున్నారు అయితే అక్కడ నేను ఇంకా నాకు వాళ్ళని అడిగాను అమ్మ మరి వ్యధాలు సరిగ్గా చేయటం లేదు కదా మరి నేను డబ్బు మీకు ఇస్తాను మరి మీరు చేస్తారని అడిగాను సార్ అట్లా ఏమైనా చేస్తారా మీరే కొత్తగా అట్లా ప్రారంభించారు ఓ మై గాడ్ ఎవరు చేయలేదు అట్లా ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఓకే సో నేను అడిగాను వాళ్ళని అంటే మేము ఎట్లా చేస్తాం సార్ మాకు తెలియదు అన్నారు ఏముందమ్మ తెలిసేది మట్టి పోస్తాము కంకర వేస్తాము గ్రోలన్ చేస్తాము దాన్ని నీళ్ళు పోస్తాము క్యూరింగ్ చేస్తాము సో ఇదే ఇంతే మేము మా ఇంజనీర్ ఉంటాడు మీతో మీతో పాటుగా మా వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు మీతో పాటుగా సో మీకు ఏం ప్రాబ్లం లేదు మీరే కార్ రాళ్ళు కొట్టుకోండి మీరే మట్టి పోసుకోండి ఆ డబ్బులు మీకే మిగులుతాయి క్వాలిటీ వస్తుంది మీకు లేవు లేవు నేను అదే అనుకుంటాను అసలు ఇప్పుడైతే మనము ఇప్పుడైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా డిషన్ తీసుకోండి ఇలాంటి నేను యంగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా అలాంటి తీసుకుంటే అప్పుడు నాకు అంటే అప్పుడు ఐఏస్ ఆఫీసర్ చాలా చాలా భయంకరంగా అయితే ఆ స్టోరీ మీకు చెప్తాను లాజికల్ ఏంటిగా సో ఆ ఒక్క గ్రామంలో మొదలుపెట్టి సో సబ్సింట్గా ఇంకొక గ్రామంలో పెన్నుబల్లి అని ఒక విలేజ్ ఉంది పెనుబల్ సో కొన్న కొత్త దగ్గరలో ఉంటుంది అది ఆ గ్రామంలో ఒక అంగన్వాడి బిల్డింగ్ కట్టాము ఇట్లాగే వాళ్ళతోనే కట్టించాము సో దెన్ నాకు ఫస్ట్ ఇద్దరు ఇంజనీర్లు మంచి వాళ్ళు ఉండేవాళ్ళు చాలా కమిటెడ్గా ఆయన ఇద్దరితో చేయించాను అంటే ఏం చేశాను వీళ్ళతో కమిటీ వేశాను ప్ర ప్రజలతో గిరిజనులతో కమిటీలు వేసేసి సో మా ఇంజనీరు ప్లస్ వాళ్ళతోని జాయింట్ అకౌంట్ చేశాను ఓకే సో జాయింట్ అకౌంట్ చేసి దెన్ మనీని ముందే రిలీజ్ చేశాను సో ముందే రిలీజ్ చేసి వాళ్ళు అకౌంట్లో వేసేసాను చేసే వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనైజ్ చేశాం సో ఒక వన్ డే ట్రైనింగ్ అదే విలేజ్ లో ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్